మత్స్యకారులు చేపల వేటలో నైపుణ్యతను పెంచుకోవాలని సిరిసిల్ల ఆర్డీఓ టి శ్రీనివాసరావు అన్నారు. ఈరోజు మిడ్ మైనర్ డ్యాం జలాశయంలో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద 10.76 లక్షల రొయ్యల విత్తనాలు విడుదల చేశారు. సంవత్సరానికి గాను మొత్తం 14.25 లక్షలకు కాగా మొత్తం విడతగా 10.76 లక్షల విధానాలను మనైలో విడుదల చేశారు. కార్యక్రమంలో మత్స్య ఉపసంహారకులు మహమ్మద్ ఖాదీర్ అహ్మద్, క్షేత్రస్థాయి అధికారి కిరణ్ కుమార్, సిబ్బంది సతీష్, శివ, లక్ష్మీ, రాజ్యం తదితరులు పాల్గొన్నారు.